వికారాబాద్ జిల్లాలో ఎస్సీ ఎస్టీలపైన అగ్రవర్ణాలు పెత్తందారులు దాడులు చేస్తూ హత్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ పక్కనే మన కూతవేడ దూరంలో వికారాబాద్ కూతవేడ దూరంలో ఉన్న పూడూరు మండలంలో ఎంపీడీసీ లక్ష్మణ్ మీద అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ పెత్తందారులు మంచనపల్లి గ్రామంలో ఎంపీడీసీ లక్ష్మణ్ మీద దాడి చేసి కీలకంగా కొట్టడం జరిగింది. దాని మీద ఎస్సీ కేసు అయితే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేరు. పక్కన పెద్దలు మండలంలో అనపూర్ గ్రామంలో ఒక ఎస్సీ మహిళా భూమిని అక్కడ ఉన్నటువంటి రెడ్డి ప్రయత్నం చేసి ఆమె మీద బాగా దాడి చేశారు. అమ్మాయి మీద దాడి చేసి కొట్టడం జరిగింది. దాన్ని ఎస్సీ కేసు అయింది. ఇప్పటిదాకా వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. అదే పక్కన ఉన్నటువంటి మన కోణంగల్ మండల్ పక్కన ఉన్నటువంటి రాచూర్ గ్రామంలో ఒక ఎస్సీ పిల్లగాడు పిల్లపడక సందర్భంగా అక్కడ ఉన్న అగ్రకుల పెద్దదారులు కొంతమంది ఆ పిల్లగానికి మద్యం దాపి పిల్లగాని బాగా కిరతకంగా కొట్టి దాడి చేసి హత్య చేయడం జరిగింది. దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేసు తప్పు ద్వారా పట్టిస్తూ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత సీరియస్గా ప్రతి ఆందోళన వేస్తే మళ్ళీ దాని మీద తినాటు సిక్స్ కేసు పెట్టారు. తినాటు సిక్స్తో పాటు కూడా ఎస్సీ కేసు పెట్టడం మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మన పక్కన ఉన్నటువంటి చిత్తూరు గ్రామంలో అక్కడ ఎస్సీలు ఒక 70 సంవత్సరాల నుంచి అక్కడ భూమిలో కబ్జాలో ఉంటున్నారు. కానీ ఇక్కడ వికారాబాద్ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆయన ఒక అధికార పార్టీ బలంతో కొంతమంది నాయకులు చెప్పడం వల్ల జిల్లా కలెక్టర్ చెప్పడం వల్ల భూమి గుంజుకొని దాన్ని మొత్తం అధికారం చెట్టు పెడతామని చెప్పి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. సరైనది అని చెప్పి కూడా మేము దాని మీద ఎస్సీ కమిషన్కు మానవ కమిషన్లో దాని మీద పిటిషన్ చేయడం జరిగింది. పక్కన ఉన్నటువంటి నర్సపూర్ గ్రామంలో కూడా ఆ గ్రామఖండ భూమి ఉంటే అక్కడ గ్రామ పెత్తందారుల భూమి ఆక్రమిస్తే దానికి జిల్లా కలెక్టరు ఆ పెత్తందారులకు వత్తస వర్గతో కూడా అన్యాయం చేసిన పరిస్థితి ఉంది. ఇట్లా చూసుకునే జిల్లాలో చాలా ఎస్సీ ఎస్టీ కేసులు పెండింగ్ ఉన్నాయి. పెద్దల భూములు గుంజుకుంటున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి మన జిల్లా ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. అధికారులకు తత్తుగా ఈరోజు అధికార నాయకులకు తత్తుగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఆ పెద్దందరూ వివరిస్తున్న పెద్దందరూ తత్తుగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎస్పీ గారు గారిని జిల్లా కలెక్టర్ ఎంబర్ సస్పెండ్ చేయాలి. వికారాబాద్ జిల్లా నుంచి అవసరమైతే వాళ్ళ మీద ఎస్సీ కేసులు ఇక్కడ నుంచి ఆ జిల్లా నుంచి వెలువడాలని చెప్పి కేపీఎస్ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. దీని మీద కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పి రేపు ఎస్పీ ఆఫీస్ ముట్టడి ఉంది. అట్లాగే రేపు చెల్లో కొడంగల్ పెట్టినాము. ఇప్పటికని ప్రభుత్వం తీరు మారాలి, ఈ జిల్లా కలెక్టర్ తీరు మారాలి, ఎస్పీ కలెక్టర్ తీరు మారాలి, లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున అన్ని సంఘాల ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు స్వసంత్ర 73 ఏళ్ళు అవుతున్నది. ఈ 73 ఏళ్ళ స్వసంత్ర కాలంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు అమలు చేయకుండా గ్రామ పంచాయతీల చట్టాలు అమలు చేయకుండా పేదలకు అన్యాయం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ జిల్లా ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ రాజ్యాంగం చదువుకోండి. ఈరోజు మీరు పొద్దున్నేసి దేవుని పూజించడం కాదు, రాజ్యాంగం ఈరోజు మీకు ఉద్యోగాలు కల్పించింది, ఈరోజు మా చట్టాలు కల్పించింది, ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఈరోజు నివసిస్తున్నామంటే ఆ రాజ్యాంగ పుణ్యము. కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరూ చదువుకొని అందులో ఉన్నటువంటి చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలి. లేకపోతే ఇది మీరు ఈరోజు ఇక్కడ నుంచి ఉద్యోగాలు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కానీ ఎస్సీలకు అన్యాయం చేస్తే సరైన కానీ కబర్దారని చెప్పి ఈరోజు ఈ అధికారికి హెచ్చరిస్తున్నాం. రేపు ఖచ్చితంగా చెలో కొడంగల్ ఉంది, అలాగే చెలో ఎస్పీ ఆఫీస్ ఉంది. ఇప్పటికే ఆ రోజు ఎంబడి ఎస్సీ కేసులు అరెస్ట్ చేయాలి, పేదలకు భూములు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నాం. ఇక్కడ స్థలాన్ని ఆక్రమించిన పెత్తందారులు ఈరోజు కలెక్టర్ గారు అక్కడ స్థలాన్ని క్లీన్ చేసి హరితహారం చేయమని చెప్పడంతో అక్కడ ఉన్న సర్పంచ్ వాళ్లకు వత్తాస పలుకుతున్నాడు. ఆ స్థలాన్ని గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రఘునందర్ సార్ గారు కలెక్టర్ అది ఆ యొక్క స్థలం ప్రభుత్వాన్ని అని చెప్పేసి దాన్ని నిర్ధారించడం జరిగింది. ఆ యొక్క స్థలాన్ని ఈ ఇప్పుడున్న సర్పంచ్ దానికి ఎట్టి పరిస్థితుల్లో వదిలేయలేదని చెప్పేసి వాళ్లకు కబ్జాదారులకు వత్తాస పలుకుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆ స్థలాన్ని రచకట స్థలంగా భావించి ఆ యొక్క గ్రామ పంచాయతీ గ్రామ కంఠాన్ని కాపాడవలసిందిగా ఉండే సర్పంచ్ ఇప్పుడు ఆ యొక్క స్థలాన్ని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. జనాలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వాళ్ళ కొడుకులు జనాలను కూడా భయపెడుతున్నారు. భయపెట్టి
ఆ యొక్క స్థలాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అధికారులు, ఆఫీసర్లు, కలెక్టర్ గారు దానికి దానిపైన చర్య తీసుకొని ఆ యొక్క స్థలాలను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను.